ఇంతకుముందు మనం క్వారంటైన్ గురించి మాట్లాడుకున్నాం కదమ్మా, ఈ క్వారంటైన్ అనే విధానం ధర్మసంధి సనాతన ధర్మంలో ఉందా అమ్మా? నిజానికి ఇప్పుడు మనకి ఏది వచ్చినా కూడా మన సనాతన ధర్మానికి అవినాభావ సంబంధం ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ఏదో కొత్తగా కనిపెట్టామని చంకలు కొట్టుకుంటూ ఉంటామే కానీ మన ఋషులు కొన్ని వేల ఏండ్ల క్రిందటే ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రతి విషయము కూడా, ఈ విషయమో ఆ విషయమో అని కాదు, ప్రతి విషయాన్ని కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తూనే వచ్చారు. ఏ విషయంలో కూడా మనం అసలు ఇది కొత్తగా వీళ్ళు కనిపెట్టారు అనడానికి వీల్లేదు. కాకపోతే మనకేంటంటే విదేశీయులు చెప్తే మనకి నచ్చుతుంది, ఓహో వీళ్ళు చెప్పారు, ఈ దేశస్తులు చెప్పారు, ఈ సైంటిస్టులు చెప్పారు కాబట్టి మనకి ఇది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కానీ మన ఋషులు చెప్తారంటే ఆ వాళ్ళందరూ పాతకాలం చింత కాయపచ్చడి అని మనం కొట్టిపారేస్తూ ఉంటాం. నిజానికి ఈ క్వారంటైన్ 14 రోజులు అన్నది మనకి ప్రతి మంచికి చెడుకి కూడా ఉంటుందమ్మా. నిజానికి చూడండి, మన సనాతన ధర్మంలోనే మనిషి ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, కొడుకో కోడలు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు 13 రోజుల పాటు బయటికి రారు. ఇంట్లో నుంచి బయటికి కదలకుండా వాళ్ళకి వాళ్ళే ఇంట్లో ఉండి, అంటే ఏమన్నా బంధుమిత్రులు వచ్చి వాళ్ళని పలకరిస్తూ వెళ్తారే కానీ ఈ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అసలు బయటికి వెళ్ళరు. బయటికి వెళ్లకుండా వాళ్ళు వాళ్ళు, ఇప్పుడు మనం ఇలాగా స్వీయ నిర్బంధం అంటున్నామో వాళ్ళు అలాగా స్వీయ నిర్బంధంలో ఉండి పితృ కార్యక్రమం అంతా కూడా చేస్తూ ఉంటారు. పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమం అంటే ఈ నిర్బంధం అనేది ఇట్లా ఆ కుటుంబంలో మనిషి చనిపోయినప్పుడు ఉంది. అలాగే ఒక పిల్లవాడు కానీ పిల్ల కానీ ఆ ఇంట్లో పుట్టిందనుకోండి, అప్పుడు కూడా 11 రోజుల పాటు పురుడు అని ఏం చేస్తాం మనము, ఎటువంటి శుభకార్యాలకి మనం వెళ్ళం, ఆశీర్వచనాలకే వెళ్ళం. అలాగే భగవత్ సంబంధితమైనటువంటి ఏ కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొనకుండా మనం ఇందులో ఇక్కడ స్వీయ నిర్బంధం అంటూ ఉండదు. కానీ మనం కూడా ఒక రకంగా ఏంటి, ఇది కూడా అంటే ఇదేమో ఈ 13 రోజులు చేసేది ఒక పెద్ద నిర్బంధం లాంటిది. అయితే ఈ స్వీయ నిర్బంధం, ఈ పిల్లలు పుట్టినప్పుడు 11 రోజుల నిర్బంధం పురుడు పట్టించేదేంటి, దేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చెయ్యం, కొత్త బట్టలు వేసుకోము, ఎటువంటి శుభకార్యాలకి వెళ్ళినా అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదించం, ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటాం. కారణం ఏంటి, జన్యుపరంగా వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ మార్పులన్నీ కూడా తట్టుకోవడానికి కొంత మనోనిబ్బరం కావాలి. ఒకవేళ ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయింది, ఏదైనా రుగ్మతతో చనిపోతే చుట్టుపక్కల వాళ్ళకు కూడా అదే ఏర్పించే అవకాశం ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ 13 రోజులు అలాగే స్వీయ నిర్బంధంలో ఉండి 13 రోజుల తర్వాతే వాళ్ళు దైనందిక కార్యక్రమంలో పాల్గొనేటటువంటిది మనకి సనాతన ధర్మంలో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటిదే. కాకపోతే ఇప్పుడు వాళ్ళు క్వారంటైన్ అనేసరికి ఏదో పదమ్మా ఉంది, 14 రోజుల స్వీయ నిర్బంధం అని మనం అనుకుంటున్నామే కానీ ఇలాంటివన్నీ కూడా మనకి సనాతన ధర్మంలో ఎన్నో సందర్భాలలో మనకి తెలియచేశారమ్మ. ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చాలా దీక్షగా చేస్తూ ఉంటాం. ఇలా దీక్ష తీసుకునేటప్పుడు కూడా ఎవరికి వాళ్ళం ఏం చేస్తాం, ఒక ఇంట్లో కాకుండా యజ్ఞయాగాది క్రతువులు పెద్ద యజ్ఞ హోమాలు చేశారనుకోండి, ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాల్లో చేస్తూ ఉన్నారు, అందరూ కూడా చక్కగా సురక్షితంగా ఉండాలి అని అలా చేసేటప్పుడు వాళ్ళు దీక్ష తీసుకుంటారు. దీక్ష తీసుకున్నప్పుడు ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళందరూ కూడా, ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారో ఈ కర్తలంతా కూడా ఒకే దగ్గర ఉండి వాళ్ళని వాళ్ళు స్వీయ నిర్బంధం చేసుకుంటారు. ఇలాంటి నియమాలనే మనం పాటించాలి, ఇలాంటి ఆహార అలవాట్లనే మనం పాటించాలి, ఇలాగే నిద్రపోవాలి, కింద ఒక తిండి వేసుకొని పడుకోవాలన్నటువంటి నిర్బంధము ఎప్పటి నుంచో మనకి సనాతన ధర్మం అందు ఉంది. కానీ ఇప్పుడు మనకేంటి, వీళ్ళు చెప్పేసరికి మనకి ఇదేదో కొత్తగా అనిపిస్తుంది. కానీ మన భారతదేశంలో వాళ్ళు ఇంత లాక్డౌన్ పెట్టినా కూడా వాళ్ళు చక్కగా దాన్ని పాటిస్తూ గవర్నమెంట్ మీద, మన ప్రభుత్వం మీద తిరగబడకుండా దాన్ని పాటిస్తూ ఉండడానికి కూడా కారణం ఏంటి, మనకి ఇవన్నీ ఇప్పటి నుంచో అలవాటైనవి. ఒకవేళ ఏవే దొరకకపోయినా ఇంత బియ్యం దొరికితే చాలు, పెరిగేసుకొని పచ్చడేసుకొని తినేస్తాం, ఎండుమిరపకాయలు ఉన్నా చాలు మనకి ఏదో ఒకటి వేసుకొని తింటాం, మనకి తినడానికి దొరకదు అన్నటువంటిది లేదు, ఏదో ఒక దాంతో ఒక పదార్థాన్ని వండుకొని నిలవ పచ్చళ్ళు ఎన్నో ఉంటాయి కాబట్టి ఏదో ఒక రకంగా మనం మన జీవితాన్ని సాగించగలుగుతాం. కాబట్టి ఈ నిర్బంధం అన్నది మనకి సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ కరోనా దృష్ట్యా ఏంటంటే దీనివల్ల నిర్బంధం అనేసరికి అందరికీ ఒక రకమైనటువంటి గుబులు, అంతేకాని ఎప్పటి నుంచో ఉన్నటువంటిది మన సనాతన ధర్మం.